కోవిడ్ నిబంధనలు పాటించని షాపులను 48 గంటల పాటు అమలాపురం సబ్ కలెక్టర్ హిమాంశు కౌశిక్ సీజ్ చేశారు. పట్టణంలో ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కోవిడ్ నిబంధనలు పాటించని ఒక ఆటోమొబైల్ షాప్, ఒక నాన్ వెజ్ హోటల్ను సబ్ కలెక్టర్ హిమాంశు కౌశిక్ సీజ్ చేశారు. సీజ్ చేసిన షాపులను 48 గంటల తర్వాత అనుమతిస్తామన్నారు. కరోనా వ్యాప్తి నిర్మూలనకు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పక ధరించాలని సూచించారు. శానిటైజర్లు కూడా వాడాలని షాపుల యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సబ్ కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్ నాయుడు ఎస్ఐ యేసుబాబు తనిఖీలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వీఆర్ కండక్టింగ్ అవేర్నెస్ డ్రైవ్ అండ్ అ క్యాంపెయిన్ టు క్లోజ్ డౌన్ ద షాప్ విచ్ ఆర్ నాట్ ఫాలోయింగ్ కోవిడ్ ప్రోటోకాల్. సో కోవిడ్ ప్రోటోకాల్లో యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్ దే షుడ్ బి సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజర్ అండ్ మాస్క్ అవైలబిలిటీ. బట్ వీ హావ్ ఫౌండ్ సమ్ వయోలేషన్ అండ్ వీఆర్ యాక్టింగ్ అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండ్ ఎపిడెమిక్ యాక్ట్. వీఆర్ క్లోజింగ్ సమ్ 2-3 షాప్స్ టుడే. ఎవ్రీ డే ద సేమ్ ఎక్సర్సైజ్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ తహసీల్దార్ అండ్ మున్సిపల్ కమిషనర్. ఐ విల్ ఆల్సో ఇన్స్పెక్ట్ ద షాప్. సో from today onwards, each and every shop should follow the proper COVID guidelines. They should not allow anyone without mask in the shop. There should be proper social distancing. If that is not found, we will immediately close and shut.